Friends, welcome to my channel. Body fat ni tagginche most effective exercises ee roju video lo nenu mito share cheskovalanukuntunanu. Ee exercises cheyatam valana body lo fat chaala fast ga burn avutundi. Alage flat stomach kavali anukune vallu ee exercises cheyatam valla belly lo unna fat mottham burn ayipoyi stomach mottham chaala flat ga ayipothundi. So ee video lo chupinchapoye exercises chala fast ga fat ni burn chese superb and most effective exercises ani cheppukochu. Kabatti ippudu ee exercises ela cheyalo chuddam. First exercise, plank exercise. Plank exercise gurinchi chala mandiki telise untundandi. Ee exercise kosam manam elbows meeda mana weight ni unchali. Next mana body ni flat ga unchali. Mee butt body level lo undali. Ila 1 minute varaku alage balance chestu undali. బిగినర్స్ కు అయితే ఇది కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది చేయడానికి. కాబట్టి బిగినర్స్ అయితే 15 seconds ఉంచండి, అలాగే ఇంటర్మీడియట్ అయితే 30 seconds ఉంచండి, బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే 60 seconds అలానే ఉంచండి. ఈ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు బాడీలో ఒక వైబ్రేషన్ అనేది వస్తుందండి. స్టమక్ ప్లేస్లో, థై ప్లేస్లో, బట్ ప్లేస్లో, ఎల్బోస్, అలాగే షోల్డర్స్, ఇంకా హ్యాండ్స్ ప్లేస్లో ఫుల్గా ప్రెషర్ పడుతుంది. మనకి ఏ ప్లేసెస్లో అయితే పెయిన్గా అనిపిస్తుందో ఆ ప్లేసెస్లో ఉన్న ఫ్యాట్ ఫాస్ట్గా బర్న్ అవుతుంది అని అర్థం. త్వరగా ఫ్యాట్ని తగ్గించుకోవాలి అని ఆశపడే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నార్మల్గా శ్వాస తీసుకోవటం వదిలేయటం చేయొచ్చు. ఇక ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. ఈ సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ పుషప్. ఇది కూడా ప్లాంక్ ఎక్సర్సైజ్ లాగానే ఉంటుంది, కాబట్టి మనం నీ సపోర్ట్ తీసుకొని ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి. చెస్ట్ని చిన్ని బాగా పుషప్ చేయాలి. మన బాడీ స్ట్రాంగ్గా స్ట్రెంగ్గా ఉండాలంటే ఈ ఎక్సర్సైజ్ చాలా అవసరం. బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది చేయడానికి, కాబట్టి డైలీ 5 చేస్తే సరిపోతుంది. డే బై డే కౌంట్ని పెంచుకుంటూ ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళైతే 10 చేయండి, 3 sets చేయండి. ఈ ఎక్సర్సైజ్ వల్ల మన బాడీ స్టామినా పెరుగుతుంది, అలాగే మజిల్స్, బోన్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే బ్యాక్ పెయిన్ కూడా ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల కొంతవరకు తగ్గుతుంది. ఇంకా బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది మన బాడీలో రావటం వలన వెయిట్ తగ్గిన ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. కాబట్టి రోజు ఈ ఎక్సర్సైజెస్ చేయడానికి ట్రై చేయండి. 10-15 days తర్వాత ఫ్లాట్ స్టమక్ని మీరే గమనించవచ్చు. ఎక్సర్సైజెస్ చేసే టైం మీకు చాలా తక్కువగా ఉన్నప్పుడు పర్టికులర్గా కొన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అనేవి మనం చూస్ చేసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి డైలీ చేసేటువంటి ఆ కొన్ని ఎక్సర్సైజెస్లో ఈ 2 exercises కంపల్సరీ పెట్టుకోండి. వీటిని అసలు స్కిప్ చేయొద్దు. ఫాస్ట్గా ఫ్యాట్ని బర్న్ చేయాలి అనుకునే వాళ్ళు, ఫ్లాట్ స్టమక్ కావాలి అని కోరుకునేవారు ఈ ఎక్సర్సైజెస్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.